రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు బోటు లైసెన్సులను పర్యాటక శాఖ రద్దు చేసింది. కృష్ణానదిలో ఫెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాద నేపథ్యంలో మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. సచివాలయంలో పర్యాటక శాఖలో జరిగిన ఈ భేటీతో మంత్రి భూమా అఖిలప్రియతో ప్రైవేట్ ఆపరేటర్లు సమావేశమయ్యారు. బోటు వ్యవహారాలు, భద్రత, రక్షణ అంశాలపై విధి విధానాలు రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సూచన మేరకు కొత్తగా ప్రైవేట్ బోటు లైసెన్సులు ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి కొంతమంది ఆపరేటర్లు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాజరు కాని బోటు యజమానులకు మరోసారి లైసెన్స్ ఇవ్వరాదని అధికారులకు ఆదేశించారు. అలాగే అధికారులను ప్రాంతాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. లైవ్ జాకెట్లు టూరిజం శాఖ సరఫరా చేస్తున్న బోటు ప్రయాణికులకు ఎందుకు అందించడం లేదని మంత్రి నిలదీశారు. క్యాన్సిల్ చేసేస్తున్నాం, వాళ్ళు పర్మిషన్స్ కూడా ఇవ్వకండి. ఏదైనా ఉంటే వాళ్ళు మళ్ళీ వచ్చి నాకు కలవాలి. నేను చాలా స్ట్రిక్ట్ గా చెప్పినాము నిన్న కూడా. ఎవరైతే ఈ రోజు మీటింగ్ కు వస్తారో వాళ్ళతో కూర్చొని నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కూడా మాట్లాడబోతున్నాము. ఎవరైతే రారో వాళ్ళందరూ కూడా మీరు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసేస్తున్నాము. మీరు అందరు కూడా డీవీఎల్ అందరూ నోట్ చేసుకోండి. ఈరోజు మీరు ఇన్ఫార్మ్ అయినా చేయాలి కదా మాకు. పర్మిషన్ ఉందా లేదా టూరిజం సంబంధించి అంటే దీనికి సంబంధించి పర్మిషన్ అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా. వన్ బై వన్ ఐ రిక్వెస్ట్, మీరు అందరూ వచ్చారు, వన్ బై వన్ యూ టెల్ అస్ మీరు తర్వాత సేఫ్టీ సంబంధించి ఆల్రెడీ ఏమేమి సేఫ్టీ తీసుకోవాలి మీరు డిస్కస్ హౌ టు ఇన్ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ యాజ్ పర్ కండిషన్. వీ కెన్ స్టార్ట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు మనం. డీటెయిల్స్ మీరు చెప్పండి. So as of now we have permissions for 18 boats, including we also have all our boating operators certified. But of course no boat for fixing engines. Is it all basics of having it? The primary aspects which we should have is. What else do you have? We have in Goa, Andhra. You are only in the area.